ఈ సభకు ముఖ్య అతిథిగా విచేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొద్ది నిమిషంలో భారీ ర్యాలీతో ఈ సభా ప్రాంగణంకు చేరుకుంటారు. వారి ర్యాలీ వైఎస్ఆర్ బొమ్మ దాటి కొద్ది క్షణాలలో ఒక ఈ సభా ప్రాంగణం చేరుకుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన ఏకైక నాయకులు ముత్తుముల అశోక్రెడ్డి గారిని ఆశీర్వదించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ అశోక్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని మరియు రాష్ట్రాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పనులు నడిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాము. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ కార్యక్రమానికి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రామ్కి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. కిద్దలూరు ప్రాంత మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు, విద్యావంతులు, ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదం నడిపించిన ఏకైక నాయకులు శ్రీ ముత్తుముల అశోక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ తరఫున, కార్యకర్త తరఫున ఘన స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. అలాగనే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, శాసనసభ్యులు అదంకి దామచల జనార్దన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అనగాని సత్యప్రసాద్ గారు, శాసనసభ్యులు రేపల్లే బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఒంగోలు మరియు నెల్లూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ ఏలూరి సోమశివరావు గారు, శాసనసభ్యులు పచ్చూరు శ్రీ డోలా వీర బాలాంజనేయ స్వామి గారు, శాసనసభ్యులు కొండేపి శ్రీ దామోదర్ సత్య గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సభ్యులు శ్రీ నూకసాని బాలాజీ గారు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కంచెల శ్రీకాంత్ గారు, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ శ్రీ పిత్తల సాయి కల్పనారెడ్డి గారు, మాజీ శాసన సభ్యులు గిద్దలూరు మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మార్కాపురం శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, టీడీపీ ఇన్ఛార్జ్ కనిగిరి శ్రీ బీవీఎన్ విజయ్ కుమార్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ సంతనతో పాటు శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, టీడీపీ ఇన్ఛార్జ్ ఎర్రగొండపాలెం శ్రీ ఎం కొండయ్య గారు, టీడీపీ ఇన్ఛార్జ్ చీరాల శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, టీడీపీ ఇన్ఛార్జ్ కందుకూరు మరియు శ్రీ పెంచల బాబు యాదవ్ గారు, తెలుగుదేశం గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు వీరందరూ కూడా మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ర్యాలీలో పాల్గొంటూ ఈ సభా ప్రాంగణానికి మరి కొద్ది నిమిషంలో చేరుకుంటారు. వారికి మనందరం కూడా చప్పటతో ఘన స్వాగతం పలకవలసిందిగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను కూడా స్వాగతిస్తున్నాము.